ఇక డీటెయిల్స్ చూస్తే పోలీసులతో టీడీపీ కుమ్మక్కైందని ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. రాష్ట్రంలో జరిగిన దాడులు హింసాత్మక ఘటనలపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఫిర్యాదు చేశామని చెప్పారు. కొంతమంది పోలీసులు టీడీపీకి కొమ్ము కాశారని, ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. దాడులు హింసాత్మక చర్యలు జరుగుతుంటే అడ్డుకోలేదని, వైసీపీ నేతలనే టార్గెట్ చేసి హౌస్ అరెస్టులు చేశారని మండిపడ్డారు. హింస ఎందుకు జరుగుతా ఉంది? కారణం ఏంటి? ఒకటి, మేము అనుమాన పడుతున్నట్టు మీరు మార్చినటువంటి అధికారులకి, ఇంక్లూడింగ్ డీజీపీ కూడా సరైనట్టు అవగాహన లేదు రాష్ట్రం మీద. అలాగే ఎస్పీలు కొత్తగా పెట్టారు, వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేదు ఏ ఊర్లో ఏంటి ఉంటుందని. అవగాహన లేనటువంటి మా ఆఫీసర్లు వేశారు, దానివల్ల అవగాహన లేకపోవడం వల్ల యాక్షన్ తీసుకోలేకపోయారు. నేను ఇప్పుడే డీజీపీ గారిని కలిసినప్పుడు అన్నాను, నేను ఎన్నికలకు ముందు వచ్చాను, అసలు మెన్ డిస్ట్రిబ్యూట్ చేసే తప్పకే నాకు టైం సరిపోయింది అన్నాడు. అంటే ఆయన పరిస్థితి ఏంటి చెప్పండి? డీజీపీ గారి పరిస్థితి, మెన్ను డిస్ట్రిబ్యూట్ చేయటంకే నా కాలం అంతా అయిపోయింది, ఇంకా నేను దృష్టి పెట్టలేకపోయాననేటువంటి పరిస్థితికి వచ్చిందంటే ఎన్నికల కమిషన్ మార్చినటువంటి అధికారుల వల్ల ప్రజాస్వామ్యానికి లాభం జరిగిందా నష్టం జరిగిందా ఆలోచించుకోవలసినటువంటి అవసరం ఉన్నది, రివ్యూ చేసుకోవలసినటువంటి అవసరం కూడా ఉన్నదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు క్రియేట్ అయ్యాయి ఎన్నికల రోజున, ముఖ్యంగా పోలింగ్ డే రోజున చాలా అరాచకాలు జరిగాయి. ఇవాళ ఏం యాక్షన్ తీసుకున్నా ఏం జరుగుతుందో చెప్పండి. ఓట్లు అయిపోయాయి, బాక్సుల్లో ఓట్లు నిక్షిప్తమై ఉన్నాయి, ఓట్లు వేసేటప్పుడు దొంగ ఓట్లు వేసుకున్నారు, ఈవీఎంలు నొక్కున్నారు, ఈవీఎంలు పగలగొట్టే పరిస్థితి తీసుకొచ్చారు, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు, దీనికి ముఖ్యం ఎవరు చెల్లించాలని అడుగుతా ఉన్నా. ప్రజాస్వామ్యాలు ఇంత దారుణంగా వ్యవహరించారే, వీరి మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎన్నికల కమిషన్ కూడా మేము రిప్రజెంట్ చేయబోతున్నాం. పోలీస్ అబ్జర్వర్ అని చెప్పేసి ఎవరినో పెట్టారు, ఆయన రిటైర్ అధికారి, ఆయన ఏకపక్షంగా ఎక్కడో ఢిల్లీ నుంచి కబురు వస్తేనో, లేకపోతే పురంధరేశ్వరు గారు చెప్తేనో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్తేనో ప్రవర్తించే విధిగా వారికి అందుబాటులో ఉంటున్నారు తప్ప ధర్మంగా చేసేటువంటి పరిస్థితి లేకపోవడం వలనే ఇలాంటి దారుణాలు జరిగాయనేది మా అభిప్రాయపడ్డాం. అదే విషయాల్ని డీజీపీ గారికి మేము ప్రజాస్వామ్య పద్ధతుల్లో వారికి వివరించాం. మళ్ళీ ఎలక్షన్ కమిషన్ కూడా కలిసి దీని మీద వివరిస్తాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా హింస కొనసాగటం అనేది చాలా దారుణమైంది. దిస్ ఈస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్, లా అండ్ ఆర్డర్ టోటల్ గా ఆంధ్ర రాష్ట్రంలో ఫెయిల్యూర్ ఉందని మేము భావిస్తున్నాం. అంటే దానికి అర్థం ఏంటి? మేము ఏదైతే ఆవేదన మీ ముందు చెబుతున్నామో ఆవేదనలో వాస్తవం ఉందని గ్రహించగలిగింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అని మీరు, నేను, చూసే ప్రేక్షకులు, ప్రజలు భావించాలని కోరుతున్నాం. ఏంటమ్మా నియోజకవర్గాల దాడులు చేయటం వల్ల? నేను ఒకటే ఇందాక డీజీపీ గారికి కూడా చెప్పాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, నాతో ఒక పోలీస్ ఆఫీసర్ కొల్లుడు అయిపోయాడు అనుకోండి, నాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది? ఒక హింస చేయడానికి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది? నన్ను శిక్షించవలసినటువంటి పోలీసు అధికారే నాతో కొల్లుడు అయిపోతే నేను నేరం చేయడానికి ఎంత ధైర్యం వస్తుంది నాకు? సేమ్ థింగ్ జరిగింది రాష్ట్రంలో పలనాడులో. రాష్ట్రంలో పలనాడులో పోలీసు అధికారులు కొందరితో కొల్లుడు అయిపోవడం వలన కొల్లుడైనటువంటి రాజకీయ పక్షం అభ్యర్థులకు ఎక్కువ శక్తి వచ్చి దాడులు చేసి హింసను ప్రోత్సహించి ఆ హింసను ఆపలేరనేటువంటి ఉద్దేశంతో ఓట్లను దండుకునేటటువంటి కార్యక్రమం, గుద్దుకునే కార్యక్రమం చేశారు. ఇది చాలా దారుణమైనటువంటి అంశంగా మేము భావిస్తున్నాం. ఈ నారా లోకేష్ చాలా ఆరోపణలు చేస్తాడు, దాన్ని పక్కన పెట్టండి. ఇవాళ మేమేం చెప్తున్నాం, నేను ఒక మాట మీ వాళ్ళు ఏం చెప్తున్నాం, ఇందాక మీరు చెప్పినట్టుగా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది, హింస ప్రజ్వరిల్లింది. ఇదే విషయాన్ని ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా గుర్తించింది, దానికి వారికి కూడా రిప్రజెంట్ చేస్తాం. చెప్పండి. నాకు అదే, నాకు ఆశ్చర్యమైంది అదే. మేము రీపోలింగ్ అడిగాం, ఎన్ని అడిగాం రాష్ట్ర మొత్తం నియోజకవర్గం అన్ని అడగల, 294 బూతులుంటే 6 బూతుల్లో రీపోలింగ్ అడిగాం. ఆయన ఏం చెప్పారంటే పోలింగ్ ఆఫీసరు దానిలో ఎక్కడా కూడా రీపోలింగ్ కావాలని అడగలేదు అన్నారు, ఎక్కడా ఏజెంట్లు చెప్పలేదు అన్నారు. భయభ్రాంతులకైనటువంటి పోలింగ్ ఆఫీసరు రాస్తాడా, లేదా కొయ్యుడై ఉండొచ్చు కదా. అందువల్ల నేను ఒక మాట చెప్పాను. ఏం చెప్పానంటే మీరు వెబ్ కెమెరాలు పెట్టారు కదా, ప్లీజ్ సీ ది వెబ్ కెమెరాస్, ఓపెన్ ది వెబ్ కెమెరాస్, ఓపెన్ చేసి దానిలో నేను చెప్పింది ఉంటే చెప్పండి. ఒకడే 4-5 గుర్తు చేసుకుంటున్నాడు అనుకోండి, అది వెబ్ కెమెరా కనిపిస్తుంది కదా. వెబ్ కెమెరాలు ఎందుకు పెట్టారు? షోకి పెట్టారా?